కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు కాంగ్రెస్ పార్టీ జడ్పీటీసీ మోహన్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని మోహన్ రెడ్డి కోరారు. రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల యూత్ ప్రెసిడెంట్ చింతకుంట కిషన్, ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షుడు గజ్జల చిన్నరాజు రైతులు పాల్గొన్నారు. ఇక్కడ అంతా ఇట్లానే ఉన్నాయి. వీళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి కష్టపడుకుంటూ వస్తున్న రైతులు, దేశానికి వెన్నె ముక్క రైతు అన్నప్పుడు రైతును ఆదుకోకపోతే ఎందుకండి ప్రభుత్వం? దయచేసి ఇప్పటికైనా ఇది గమనించి ఈ రైతులను తొందరగా ఆదుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి కొబ్బరికాయలకు ఫోజులు కొట్టేసి ఏదో మేము వచ్చినాం ఇనాగ్రేషన్ చేసినాం అని ఫోజులు ఇవ్వడం కాదు. రైతులను తొందరగా ఇలాంటి పరిస్థితి రాకుండా ఆదుకొని వీళ్ళకు వెన్నెముక్కగా ఉంటారని చెప్పి, రైతులు దేశానికి వెన్నెముక్క కాదు, మీరు ముందు వెన్నెముక్కగా ఉండండి. రైతులు ఇంకా ఏదైనా చేయడానికి ముందుకు వస్తారు. లేని పక్షంలో దీనిపైన తీవ్రమైన మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు చాలా ఉంటాయి. చాలకు కోసినటువంటి ధాన్యము కళ్ళమీద పెట్టడం జరిగింది. ధాన్యాన్ని కళ్ళ మీద తీసుకొచ్చి పెట్టినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటికే వరకైనా కానీ 20 రోజులు అవుతున్నది. గవర్నమెంట్ పాలక వర్గము రైతులను పట్టించుకోకపోవడం, రైతులను ఇబ్బంది గురి చేయడం, ధాన్యాన్ని తడిసి ముద్దవుతున్నది. మూతం చేసి పోయినరు వీళ్ళ కాటశాల చేస్తామని అసలు ఏతలేరు. ఏమనుకుంటారు రైతుల కోసం? రామారెడ్డి మండలంలోని మద్దికుంట గ్రామానికి రైతు కాంట్రాక్ట్ దగ్గర చేయడానికి దగ్గరికి రావడం జరిగింది. రైతులు గత 20-25 రోజుల నుంచి ఈ బండ మీదనే దసరా చేసుకున్నారు, ఈ బండ మీదనే దీపావళి చేసుకున్నారు. కానీ వాళ్ళ బతుకులలో దీపావళి లేదు, దసరా లేదు, కానీ బండ మీద చేసుకోవాల్సి వచ్చింది. ఇలా రైతు ప్రభుత్వం అని చెప్పుకునేది తెలంగాణ గవర్నమెంట్. ఇప్పుడు అనామతికు కొబ్బరి గారు కొట్టి ఫోటో ఫోజులు ఇచ్చుకుంటా మేము రైతు ప్రభుత్వం, మేము రైతుల పక్షపాతి అని కేసీఆర్ చెప్పుకునే రైతు ప్రభుత్వం ఈ కాంటలు చేయడం లేదు. ఈ రోజు 20 రోజుల నుంచి మనం కాంటలు పెట్టినట్టయితే ఒక రైతు ధాన్యం కూడా నానేది కాదు, ఈ అందరికీ బాధలు అయ్యేటివి కావు.